चित्तूर जिल्ला नगरी मोडी साधिंचिन विजयालपै करपत्रालनु विडुदल चेसिन एम्मेल्सी वागाटि नारायण रेड्डी भारतीय जनता पार्टी मोडी प्रभुत्वं मोदटि संवत्सरंलो साधिंचिन विजयालनु प्रजलकु चेरुवेयालने उद्देशंतो नगरी नियोजकवर्गं वडमालपेट मंडलं नंदूर जिल्ला बीजेपी पार्टी नायकुलतो समावेशमय्यारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి విచ్చేశారు। ఇందులో భాగంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చారిత్రాత్మక వివరాల గురించి క్లుప్తంగా వివరించారు। ఇందులో భాగంగానే మొదటి సంవత్సరంలో మోడీ 2.0 సర్కారు సాధించిన విజయాలను కరపత్రాల రూపంలో ప్రజలకు చేరువేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని ఆయన తెలిపారు। భారతదేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే అందుకు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు। అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అనేక విజయాలు నమోదు చేసి బాధ్యతాయుతమైన పటిష్టమైన పోరుకు ముందుకు సాగుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీని ప్రకటించిందని తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరు చేసిన నిధుల గురించి ఆయన చక్కగా వివరించారు। కేంద్రం విడుదల చేసిన నిధుల్లో నుంచి ఆంధ్ర రాష్ట్రానికి 1893 కోట్లు అందించిన ఘనత మోడీ గారిది అని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా మోర్చా నాయకులు నిషిద రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రాజు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, విజయ శంకర్ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ యొక్క అజెండా కాశ్మీర్ సమస్య 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచించి ఆవిర్భావంలో అనుకున్నదో ఆ యొక్క కళ 370 ఆర్టికల్ రద్దు దాన్ని ఇవాళ మోడీ గారు ప్రభుత్వంలో ఆ 370 ఆర్టికల్ ఎలాంటి హింస లేకుండా ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు లేకుండా మరి భారతదేశంలో ఒకే జెండా ఉండాలని అదే అజెండాగా మలుచుకొని అట్లా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఇద్దరు కూడా కలిసి తీసుకుని నిర్ణయం ఇవాళ 370 ఆర్టికల్ రద్దు తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో లడక్ అయితే ఏమి జమ్మూ అయితే ఏమి ఈ రెండింటినీ కూడాను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భారతదేశంలో ఏ విధంగా స్వాతంత్రం ఉందో భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కాశ్మీర్కి తీసుకొచ్చి కాశ్మీర్ని సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలోకి తీసుకోవాలి వెళ్ళాలి అంటే బయట వాళ్ళు కూడా వచ్చి ఆ యొక్క భూభాగంలో కొని అక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు కానీ ఆసుపత్రులు కానీ లేదా టూరిజం హబ్గా కానీ తీసుకువెళ్ళాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ కాశ్మీర్లో 370 రద్దు చేసిన తర్వాత సాధ్యమైంది, సహకారమైంది, దీన్ని ప్రజలందరూ కూడా మెచ్చారు। ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కాశ్మీరు యొక్క పరిస్థితి భారతదేశంలో అంతర్భాగమే కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయం మంచిదని కూడా ప్రశంసించి శభాష్ మోడీజీ అన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి। ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండో పర్యాయం భారతదేశానికి ప్రధానమంత్రి అయినాక సంవత్సర కాల వ్యవధిలోనే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఎవ్వరు కూడా ఈ దేశంలో కనీ విని రీతిలో ఇంతకుముందు జరిగినటువంటి 70 సంవత్సరాల పాలనలో కూడా ఎవ్వరు కూడా టచ్ అయినటువంటి నిర్ణయాలన్నీ కూడా సునాయాసంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం। మరి అవన్నీ కూడా ఒక 9 మాసాల్లోనే మరి 3 మాసాలు కరోనాతో గడిచిపోవడం మరి ఈ 3 మాసాల్లో మరి ఆ 9 మాసాలు ఈ 3 మాసాలు మరి సంవత్సర వ్యవధిలోనే ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా మరి ఒక ప్యాంప్లెట్ రూపంలో అన్నీ కూడా ఈ సంవత్సర వ్యవధిలో జరిగినటువంటి నిర్ణయాలన్నీ కూడా మరి ఇంటింటికి వెళ్ళి మరి ఒక 2 చొప్పున 3 చొప్పున మరి కరోనా నియంత్రణ పాటిస్తూ మరి వారి వారి ఇండ్లకి వెళ్ళి మరి నిర్ణయించే తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము। మరి ఈరోజు చిత్తూరు పార్లమెంటుకి సంబంధించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక రానున్న రోజుల్లో కూడా మరి ఇప్పటి వరకు ఈ సంవత్సర వ్యవధిలోనే ఇక భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేసిన పరిస్థితి అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి
వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి దగ్గర దగ్గర 5000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది సంవత్సర వ్యవధిలోనే మరి ఇకపోతే కరోనాకు సంబంధించి మరి బియ్యాలు కావచ్చు ఉప్పు కావచ్చు నూనెలు కావచ్చు ఇంకా కూడా మరి జీరో అకౌంట్ కూడా రావడం ముద్ర యోజన కింద లోన్స్ అందరికి కూడా చిన్న చిరుచిరు వ్యాపారులకు కూడా చిన్న వ్యాపారస్తులకు కూడా వాళ్ళకందరికీ కూడా లోన్లు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకంతా తెలియజేసే విధంగా ఈరోజు ఈ యొక్క వడవాలపేట మండలానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్సీ గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు, రాజశేఖర రాజు గారు, జగదీష్ నాయుడు గారు, విస్తారాజు గారు, అంటే మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రిపోర్టెడ్ బై వర్మ, అమరావతి హెచ్డిటీవీ నగరి.